కావలి తెలుగుదేశం నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని కావలి వైసీపీ నేతలు కుందిత్తి శ్రీనివాసులు పొందిటి కామరాజు నాగేశ్వరమ్మ అక్కిలిగుంట మాలద్రులు పేర్కొన్నారు. కావలి వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నేతలు నోటికొచ్చి మాట్లాడుతున్నారని అలా మాట్లాడిన వారికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నేతల జాతకాలు తమ వద్ద ఉన్నాయని వారు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజకీయాల్లో అందరినీ దగ్గరికి తీసుకుని మంచి మనసున్న మహారాజుగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారని అలాంటి వ్యక్తిపై విమర్శలు చేస్తే తాము ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. కుల రాజకీయాలు చేయటం మానుకోవాలని టీడీపీ నేతలకు వైసీపీ నేతలు హెచ్చరించారు. ఆయన కులాలు అంటడనేది మాత్రం ప్రతి ఒక్కరూ నిజంగా చేతులు దండం పెడుతున్న అట్టంటి వ్యక్తి కాదు. కులాలను పెట్టుకొని ఉండే పనికైతే మేము రోజు ఆయన పక్కనే కూర్చొని టేబుల్ మీద కూర్చొని అలా నువ్వు చేపేసుకో, నువ్వు మటన్ వేసుకో, నువ్వు చికెన్ వేసుకో అని మాతోనే కూర్చొని మమ్మల్ని నిజంగా తిరిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అలాంటి వ్యక్తులు చెత్త అరువుగా చూస్తాం. అందరూ మాటలు చెప్తారు, అబ్బా మేము ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలని జోబిలో పెట్టుకున్నాను ఒక ఆయన అంటాడు, ఈ జోబిలో పెట్టుకున్నాను ఇంకొక ఆయన అంటాడు. నిజంగా జరిగేది మాత్రం కొన్ని దగ్గరలు జరుగుతాయి. కొంతమంది మహానుభావులు మా మీద ఎంత ప్రేమ అల్లపుచ్చినా విషయం కాడికి వచ్చినప్పటికి దూరంగానే పెడతారు. ఈ రోజుది కాదు, 100 సంవత్సరాల క్రితం జరుగుతూ ఉండే విషయమే ఇది. కాకపోతే ఎక్కడో ఆడి మృత్యువులాగా మన ఎమ్మెల్యే గారు నిజంగా అలాంటి మేమైతే చూడ నిజంగా మేము యానాది రెడ్డి పోయిన తర్వాత మా పరిస్థితి లేదురా స్వామి, ఆయన కాడ కూర్చొని ఉండేవాళ్ళమే, కాడ కూర్చొని ఉండేవాళ్ళమే, కాడ కూర్చొని భలే సంతోషంగా ఉండేవాయన అంత బాగుండేవాళ్ళం, మాకు తర్వాత మా పరిస్థితి ఏంది అన్నట్టు దేవుడు వరం ఇచ్చినట్టు ఆయన కావల్లోకి వస్తే అలాంటి వ్యక్తులను కూడా కులాల రంగులు పూసి మతాల రంగులు పూసి ఇతన్ని చేయగాకండియ్యా. ప్రతి ఒక్కరికి మలి చెట్టే నువ్వు నిజంగా ఎమ్మెల్యేని మాట్లాడి ఉండకూడదు. నీకు ఆయన చేసిన సహాయానికి నీకు వాళ్ళు ఉపయోగపడ్డ ఉపయోగానికి నిన్ను సుకుమార్ రెడ్డి, నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా పిల్లల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా పిల్లలు ఇట్లా అంటున్నారు, వాళ్ళు నా కుటుంబాలు ఇట్లా అంటున్నారు అని చెప్పి చెప్పినప్పుడు కూడా అందరినీ మందలిచ్చి నీకోసంగా మా పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టి నిన్ను సేవ చేశాడు. అలాంటి పరిస్థితుల్లో మనం అట్ట తొందరపడి మాట్లాడకూడదు వాళ్ళు చెప్పి ఒక స్నేహితుడిగా సలహా ఇస్తున్నా. ఆ రోజుల్లో మీ అంత భూ కబ్జాలు చేసిన వ్యక్తులు కాదా, నానమ్మ వ్యవహారాలు ఆటలాడిచ్చిన వ్యక్తులు కాదా మీరు? ఆ రోజు మా ఏఎంసీ చైర్మన్ గారిని మీరు ఏమి చేస్తే మీరు అట్ల రెవెన్యూ షీట్ ఓపెన్ చేపించారు రవిచంద్ర గారు చెప్పి మేము ఈరోజు ఖండిస్తున్నాం. ఆ రోజు ఖండించాం. మీరు చేసిన పని ప్రతి ఒక్క దాంట్లో అధికారం ఉందని వాడుకున్నారు, ఉపయోగించారు. ఎందుకు చేస్తారయ్యా? ఆయన పిలిచి మాట్లాడాడే తప్ప మీకేమన్నా అన్యాయం చేయలేదే. ఆయన న్యాయం చేయడానికి తీసుకొచ్చారు, తీసుకొచ్చిన తర్వాత మాట్లాడారు, మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేశారు. అనుకూలంగా మీకు చేస్తుంటే మీరు కావాలని అధికారం ఉందని ఉపయోగించుకొని రెవెన్యూ షీట్ ఓపెన్ చేపిస్తారు రవిచంద్ర గారికి చెప్పి ఇది కరెక్ట్ కాదు. మీ అణచివేతకు గురయ్యే పరిస్థితులు ఎదురవిని ఈరోజు మీరు బయటకు వచ్చారు కాదు, మా గౌరవ శాసనసభ్యులు గౌరవంగా ఉండబట్టి మీరు ఈరోజు బయటకు వచ్చి నానా డ్యాన్స్ లేసి తందనాలు ఆడుతున్నారు. ఆ తందనాలు ఆడేది కూడా కాళ్ళతో కూడా కట్ చేస్తామని కూడా మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ ఏఎంసీ చైర్మన్ గారు ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా చేసి నైట్ నైట్ వచ్చి ఫోన్లలో మాట్లాడుకొని నైట్ నైట్ వచ్చి ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని నీ పార్టీలోకి వస్తానని చెప్పుకొని మళ్ళీ శెట్టి వెంకటేశ్వర మాట్లాడే మాట కరెక్ట్ కాదని కూడా నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తున్నా. మీరు మా శాసనసభ్యుల గౌరవమైన వ్యక్తి. ఈ రోజు వల్ల నువ్వు చేసే కుటంత్రాల వల్ల నీ తీరే రూపాయి వల్ల ఎంత మంది నష్టపోతున్నారు, ఎంత మంది దగ్గర నువ్వు కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకున్నావు. ఈ రోజు మేము ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం గర్వంగా చెప్తున్నా నేను. ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఉండాలని ఈ రోజు నా వార్డులో 34 వార్డులో 32 మంది నష్టపోయారు నువ్వు చేసిన పనికి. 32 మంది వీళ్ళ ప్లాట్లు నువ్వు అమ్ముకున్నావు, నీ బామ్మరికి అమ్ముకున్నాడు, అమ్ముకొని మీరు తింటే ఈ రోజు మేము అతలకి ఇళ్ల స్థలాలు ఇప్పించలేని స్థితి వచ్చింది మాకు. అమ్మా మేము ఏదో ఒకటి చేసి మీకు ఇస్తామన్నాం, 32 ప్లాట్లు అమ్ముకొని తిన్నారు మీరు. ఈ రోజు మేము వాళ్ళకి న్యాయం చేయలేకపోయినాం మేము అధికారంలో ఉండి కూడా. మీది ఇదొకటే గుర్తుపెట్టుకోవాలా, మేము రేపు పొద్దున క్యాడర్ గురించి నువ్వు కానీ మాట్లాడినా
వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గురించి మాట్లాడినా ఊరుకునే సమస్య లేదని ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తాను. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేస్తే ఆయన మృతి చెందిన తర్వాత వారి కుటుంబానికి వారికి జరిగిన అవమానానికి ఒక తెలుగువాడిగా ఆనాడు ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటితే ఈనాడు సొంతంగా పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే మీలాగా వెన్నుమోటు పొడుచో ఈ అది చెప్పాలంటే కోల్డ్ మర్డర్ ఎన్టీఆర్ గారిని మీరు చేసింది. అటువంటిది ఇంకొకరి నుంచి కుర్చీ లాక్కోలా మగాడిగా ఒక్క మగాడిగా ఈరోజు రాష్ట్రాన్ని ఒక ఏకతాటి మీద నడిపిస్తున్న వ్యక్తి, ఈరోజు అన్ని కులాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి, ఈరోజు మీ దగ్గర అది లేదే. ఈరోజు మా దగ్గర మీరు చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా మేము మీరు జన్మభూమి కమిటీలను తీసుకుంటే ఆనాడు ఎవడ పోయినా జన్మభూమి కమిటీల దగ్గరికే వెళ్ళాలి. ఒక చిన్న పని కావాలని ఈరోజు ఆ పరిస్థితి ఉందా? సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ఏ ఒక్కడు ఏ నాయకుడి దగ్గరికి పోయే పరిస్థితి లేదు. నేరుగా సచివాలయానికి వెళ్ళి పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నారు, గడప గడప వెళ్తుంటే నిరాజనాలు పలుకుతున్నారు. మీకు మీరు ప్రజల్లో తిరగండి, మీకు తెలుస్తూ ఉంది. మీరు నిజంగా ఏదైనా చేతనైతే ప్రతిపక్షంగా సూచనలు ఏంటి, సలహాలు ఏంటి, ఇటువంటి శవరాజ్యాలు చేయకుండా ఎమ్మెల్యే గారు చేస్తున్న పనికి మీరు సహకరించాలి కానీ